ఫోటో కావాలి కదా, పెడదాం అయ్యని ఒక వ్యక్తిని ఈ రోజుకి కూడా స్మరించుకుంటూ ఉన్నాం, ఆయన చేసినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటేనే ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేస్తే, ఎంత సేవ చేస్తే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత కూడా అంతే ప్రేమగా అంతే అభిమానంగా ఒక నాయకుడిని ఈరోజు మనం మనసారా తలుచుకుంటూ ఉన్నాము, స్మరించుకుంటూ ఉన్నాము, ఆయన చేసినటువంటి సేవలను అన్నింటినీ కూడా కొనియాడుతూ ఉన్నామంటే ఆ మహనీయుడు యొక్క గొప్పతనం అది. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలకు అద్దం పడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఆయన ఆశయాలను ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు సంబంధించి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఏ విధంగా వారి సంక్షేమమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వారికి అండగా నిలబెట్టమే జయంగా ఏ విధంగా పరిపాలన రాజశేఖర రెడ్డి గారు చేశారో అదే విధమైనటువంటి పరిపాలన మళ్లీ ప్రజలకు అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మనమందరం కూడా మరి రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళగలిగిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని నమ్మే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే ప్రజలు కేవలం అది ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువస్తాడు, ఈ పేద ప్రజల ఇళ్లలోనూ కళ్ళల్లోనూ కూడా వెలుగు నింపుతాడు అన్న నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇదే సందర్భంగా మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరం కూడా బాసటగా ఉండి ఈ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఆయన ఆశయాలను పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం ద్వారా మనం ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే ఈరోజు మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆయనకి ఇంత ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర కార్యకర్త అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ